అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజున జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను లోపలే ఒక రమారమి 20 రోజులు యుద్ధం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మేము ఇదివరకు కూడా జనసేన కార్యాలయంలో పెట్టినప్పుడు ఎవరికి వచ్చినా సరే అందరం కలిసి చేసుకుందామని అనుకున్నాం. కానీ ఏదైతే ఇచ్చే ముందు మరి ఎవరైనా సరే మా నాయకులు అవ్వచ్చు, ఆ నాయకులు అవ్వచ్చు, తప్పనిసరిగా అవతల అభ్యర్థి కూడా చెప్పాలి. చెప్పకపోవడం వల్ల ఆయన కూడా మరి చెప్పేదాకా ఆగుదామని అన్నారు. అలాగే అక్కడ నుంచి మేము కూడా చెప్పమని చెప్పాం. అందరూ కూడా మరి ఏదైతే వాళ్ళ అధినాయకత్వం నుంచి పిలుపొచ్చేంతవరకు కూడా మేము వేచి చూడటం జరిగింది. ఆయన పిలుపు అందించడం, మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం, అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా రేపు ఎల్లుండో మరి రెడ్డప్ప నాయుడు గారికి ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టమన్నారు, నేను కూడా పెట్టా. తప్పనిసరిగా ఏదైతే మరి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారో రేపొద్దున మరి ఏదైతే మేము ఇద్దరం కూడా కష్టపడి మరి ప్రజలందరినీ కూడా చైతన్య పరిస్థితుల్లో ఇద్దరం కూడా కష్టపడ్డాం. ఎవరు ఉంటూ వాళ్ళు మేము ఓ పక్క వాళ్ళ పక్క ఏదైనా సరే మా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి. ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎకరాలనేది రెడ్డప్ప నాయుడు గారు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి కంపల్సరిగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాయకత్వం వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ప్రత్యక్ష రాజకీయం కావచ్చు, పరోక్ష రాజకీయం కావచ్చు. ఎందుకంటే అవన్నీ మా లోపల ఉల్లోపడి ఉండే నిర్ణయాలు అయ్యి తప్పనిసరిగా మేము ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏం పొరపచ్చలు లేవు, అలాగే మా కార్యకర్తల మధ్యన కూడా లేవు. ఎందుకంటే స్వల్పంగా ఏదైనా ఇప్పుడు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. ఒకప్పుడు ఇద్దరు మనం కష్టపడి ప్రయత్నం చేసినప్పుడు మరి ఎవరికో ఒక అవకాశం ఉంటుంది. కానీ ఆ బాధ లేకోకుండా రెండో అవకాశానికి కూడా ఆ బాధ తీరేదానికి ఇవ్వాల్సిన బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మేము అందరికి కూడా చెప్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ గెలవలసింది కూటమి అభ్యర్థి అనే నిర్ణయంతో అందరూ కూడా సహకరిస్తారు. ఎందుకంటే మా జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పాత మిత్రులే. అందరూ ఒక్కొక్కప్పుడు ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా ఇవాళ ఒకరికొకరు ఏ రోజున మాట అనుకోవడం జరగలేదు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలడానికి ఏలూరులో మేము ఒక పక్క ఇంటింటికి తిరిగి రెడ్డప్ప నాయుడు గారు అయితే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, నేనేదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఇద్దరు వాగ్దానాలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా అది నెరవేర్చుతాం. అలాగే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇద్దరు కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో జనసేనలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపుగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రేపు పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది. ఏ కల్మష దీనికి పడేటి సంజయ్ గారు ఉమ్మడి పార్టీ ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బడేటి సంజయ్ గారు, అలాగే మా జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు సభ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మన జనసేన టీడీపీ బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర సమీక్ష ఏదైతే ఈ రోజున దోపిడీకి గురవుతూ ఉందో, ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ప్రజల్ని సర్వనాశనం చేస్తూ చీకట్లో నిష్టపడతా ఉందో, ఈ తరుణంలో మన రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలన్నటువంటి ఆలోచనతోనే ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళంతా కూడా ఆలోచన చేసి ఏదైతే ఈ యొక్క రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించాలి, ఈ యొక్క వారి యొక్క దౌర్జన్యాల నుంచి రక్షించాలి, వారి రక్షణ కల్పించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు కూటమి ఏర్పడింది. మరి కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గ మరి బడేటి సంటి గారు ఏదైతే ఈ రోజున టీడీపీ నుంచి మరి దానికి మద్దతుగా జనసేన బీజేపీ ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి రెండు పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి. మేమందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టిగా మరి ఏదైతే పార్టీ నమ్మి కూటమిగా ఏర్పడి రాష్ట్ర సంరక్షణ కోసం ఏర్పడిందో దాన్ని నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలిగించేటువంటి ఆలోచనతోనే ఈ రోజున బడేటి సంజయ్ గారి ఒక విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఏలూరులో దాదాపు 50,000 వరకు మెజార్టీ వచ్చే విధంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి సంటీ గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి మా కార్యకర్తలు కూడా అన్ని డివిజన్స్లో మన ఏలూరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ ఉన్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇద్దరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం.
రేపు నగర అభివృద్ధికి ఏదైతే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంటి గారు ఆధ్వర్యంలో మరి మా అందరం కూడా పనిచేసి ఈ యొక్క రెండు పార్టీలు మూడు పార్టీలు కూటమి అభ్యర్థిగా విజయాన్ని అందించాలని చెప్పేసి ఏలూరు ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గం ఉన్నటువంటి ఇటు జనసేన పార్టీ అటు టీడీపీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మేధావి వర్గం కానీ విద్యార్థులు కానీ మహిళా సోదరిమణులు కానీ మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కానివ్వండి కార్మిక కర్షక శ్రామిక వర్గాలు కానివ్వండి అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి అభివృద్ధిని తీసుకురావాలంటే నాకు వెనక్కి జరగనన్న లారీ ఎక్కడ పడేది ఖండి.